గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన గుంటూరు కార్పొరేషన్ శిలా ఫలకం నగర ప్రజల్ని వెక్కిరిస్తుందని ఎద్దేవా చేశారు వైసీపీ నేత లేల అప్పిరెడ్డి. రాజధాని జిల్లాతో పాటు నగరంలో ఉన్న గుంటూరులో మంచినీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో నగరపాలక సంస్థ ఉందని విమర్శించారు ఆయన. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఉన్న కార్పొరేషన్ శిలా ఫలకానికి పాలాభిషేకం చేసిన వైసీపీ నేతలు పాలాభిషేకం అనంతరం మాట్లాడారు. రెండు వేల పదకొండున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మున్సిపల్ కార్పొరేషన్ ముందు వేసినటువంటి శిలాఫలకం నగర ప్రజల్ని వెక్కిరిస్తున్నట్లుగా ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నాం. ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతం కాదు. ఇది రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో జిల్లా నడిబడునున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలకి తాగటానికి మంచినీళ్లు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ కార్పొరేషన్ పునరులుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో చూసాం కార్పొరేషన్ అధికారులు సరఫరా చేసినటువంటి నీటిని తాగి 30 మంది పైచులకు డయేరియాతో చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం. కానీ 2016లో పూర్తి కావలసినటువంటి సమగ్ర నీటి పథకానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాల పైచులకు కాలం పరిమితి ముగిసినప్పటికీ ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల ప్రజాప్రతినిధుల బాధ్యత రాహిత్యం వల్ల ఎక్కడ వేసిన శిలా ఫలకం అక్కడే ఉన్నట్లుగా ఈ రోజున సమగ్ర నీటి పథకానికి సంబంధించి కనీసం గుక్కెడు గొంతు తలుపుకోవడానికి నీళ్లు సైతం కూడా సరఫరా చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వం కొనాలడుతా ఉంది. అందుకే ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారిని ఇంతకుముందే కలిశాం. నగరంలో పెరుగుతున్నటువంటి జనాభా పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అయినా కూడా ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ శిలా ఫలకానికి బాలాభిషేకం చేయడం ద్వారా గుంటూరు నగర ప్రజల నిరసనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఎప్పటికైనా స్పందించి సమగ్ర నీటి పథకానికి సంబంధించి ఆ పథకాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మొన్న విన్నప్పుడు కమిషనర్ గారు 15 రోజులు టైం ఇచ్చారు. ఇప్పటికే 6 రోజులు టైం అయింది. అందుకనే నెలాఖరు దాకా చూడబోతా ఉన్నాం. నెలాఖరు లోపు కనుక నీటి పథకానికి సంబంధించి సమగ్రంగా గుంటూరు నగరాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితులు ఉంటే కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిచ్చే కార్యక్రమానికి కూడా తీసుకోబోతున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు చేసినటువంటి నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.